రాయలసీమలో ఉష్ణోగ్రతలకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. ప్రారంభంలోనే తిరుపతిలో ఎండలు తీవ్రమయ్యాయి. ముఖ్యంగా గతంలో అన్నాడు, గత 3-4 సంవత్సరాలుగా భారీ వర్షాలు కురవడంతో వేడి తీవ్రత, ఎండల తీవ్రత తక్కువగా ఉన్నది. ఈసారి వర్షాభావం పెద్ద ఎత్తున ఉండడంతో వేడి తీవ్రత కూడా పెరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నప్పటికీ దాని తీవ్రత 42 నుంచి 45 వరకు తీవ్రత కనిపిస్తున్న పరిస్థితి, వేడి గాలులతో తిరుపతి వాసులు అల్లాడిపోతున్న పరిస్థితి ఏర్పడింది. మరోవైపు తిరుమలలో పచ్చదనంగా ఉన్న అడవులు మొత్తం సైతం ఎండిపోయిన పరిస్థితిలో కనిపిస్తున్నాయి. దీంతోపాటు తిరుమలలో కూడా వేడి తీవ్రతకు భక్తులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి, మాడవీధుల్లో నడవడానికి ఇబ్బంది పడుతున్నారు. దీంతో అక్కడ వైట్ పెయింట్ వేస్తున్న పరిస్థితి, భక్తులు నడవడానికి మాడవీధుల్లో వైట్ పెయింట్ వేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు తిరుపతిలో ఉన్న ఉపాలయాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు ఇప్పటివరకు టీటీడీ చేయలేదు. ఇంత గతంలో చలవు పందిల్లో ఏర్పాటు చేసి భక్తులు దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేసేది, కానీ ప్రస్తుతం ఇంకా చలవు పందిళ్ళు వేసిన పరిస్థితి లేదు. మరోవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితులు తలెత్తాయి. ముఖ్యంగా వేడి తీవ్రత వల్ల ఏదైతే మామిడి తోటల సీజన్, మామిడి కాపు పిందెగా మారే పరిస్థితుల్లో చాలా వరకు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో మామిడి తోటలకు సరైన నీరు కూడా అందడం లేదు. గత ఏడాది ఈ ఏడాది సరిగా వర్షాలు కురవకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని చెప్తున్నారు. మరోవైపు గ్రామాల్లో ఎండ తీవ్రతకు పూర్తి స్థాయిలో పనులకు వెళ్ళవద్దండి, కేవలం 11 గంటలలోపు తమ పనులు ముగించుకొని, వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటి వద్ద ఉండండి అంటూ డాక్టర్లు హెచ్చరికలు చేస్తున్న పరిస్థితి ఏర్పడిందంటే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత ఎంత ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఈసారి అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో వేసవి ప్రారంభంలోనే, మార్చి నెల మొదటి వారంలోనే ప్రస్తుత పరిస్థితులు ప్రజలకు భయాందోళన కలిగిస్తున్న పరిస్థితి, గత ఏదైతే ఫిబ్రవరి చివరి వారం నుంచి ఏసీలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్న పరిస్థితి, దీంతో విద్యుత్ కోతలు ఎప్పుడంటే రాత్రి అర్ధరాత్రి సమయంలో విద్యుత్ కోతల అమలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ట్రాన్స్ఫార్మర్లు హీట్ ఎక్కడంతో పాటు ఏదైతే విద్యుత్ సరఫరాలో అప్పటికప్పుడు యాంత్రికంగా అవరోధాలు ఏర్పడడం వల్ల ఆఫ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద మార్చి మొదటి నెలలోనే ఇలాంటి పరిస్థితి తలెత్తితే ఏప్రిల్ మేలో మరింత పరిస్థితులు దారుణంగా ఉండే అవకాశం ఉందంటూ కూడా ప్రజలు భయపడుతున్నారు. మరోవైపు ఏదైతే ఈ ప్రస్తుతం ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి, 10వ తేదీ తర్వాత 10వ తరగతి పరీక్షలు కూడా ప్రారంభమయ్యే నేపథ్యంలో ఆ తర్వాత వేసవి స్కూల్స్ను కూడా త్వరలో ప్రారంభించాలని కూడా విద్యాశాఖ అధికారులను ప్రజలు కోరుతున్న పరిస్థితి. ముఖ్యంగా పిల్లలు కూడా స్కూల్లో ఉండడానికి భయపడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తం మీద అయితే గత 4 సంవత్సరాల్లో ఇలాంటి వాతావరణం మాత్రం మొదటిసారిగా ఈసారి ఏర్పడింది. ఈసారి ఈ సీజన్లో వర్షాలు సరిగా కురవకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ముఖ్యంగా ఎప్పుడు పచ్చగా ఉండే శేషాచలం అడవులు కూడా మోడుబారిన పరిస్థితికి మారిపోయాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఈ వేసవి మరింత దారుణంగా ఉండే అవకాశం ఉందని మాత్రం వాతావరణ శాస్త్రవేత్తలు ముందుగా హెచ్చరించిన నేపథ్యం, శేషాచలం కొండలలో ఉన్న రాయి ప్రత్యేకమైనది, ఇది పగలంతా వేడిని గ్రహిస్తుంది, రాత్రిపూట ఆ వేడిని విడుదల చేయడం వల్ల రాత్రిపూట కూడా తిరుపతి వాసులకు పూర్తి స్థాయిలో ఎండ వేడిమి తగ్గే అవకాశం లేదు. వేడి గాలులతో రాత్రిపూట కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ముఖ్యంగా దీనివల్ల పూర్తి స్థాయిలో వీరు ఇటు ఏసీల మీదే ఆధారపడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఫ్యాన్లు కానీ కూలర్లు కూడా పనిచేసే పరిస్థితులు లేవని తిరుపతి వాసులు అంటున్నారు. మొత్తం మీద చూస్తే తిరుపతి వాసులకు, ఈ చిత్తూరు జిల్లా వాసులకు ఈసారి ఈ వేసవికాలం మరింత భయాన్ని కలిగించే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు 42 నుంచి 48 వరకు చేరే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఇది తిరుపతితో పాటు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న వేసవి పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.